సరే, ఇప్పుడు నితిన్ మాకు అంతా అర్థమైంది. ఓకే, ఇదేదో కొత్తగా పుట్టుకొచ్చినటువంటి సమస్య కాదు. 3 ఇయర్స్ బట్టే నువ్వు ఏంటంటే ఆ అమ్మాయి యొక్క మాట తీరును కానీ వ్యవహారం కానీ ఇవన్నీ ప్రశ్నిస్తూనే ఉన్నావు. నువ్వు ప్రశ్నించి ఆ అమ్మాయి విషయంలో జాగ్రత్తగా, భర్త భార్య విషయంలో జాగ్రత్తగా ఉండాలనే ఆలోచన నీదైనా కూడా, లోకం మంచిది కాదు అనే ఆలోచన నీకు ఉన్నా కూడా, ఆ అమ్మాయి మొత్తం ఖచ్చితంగా మొదటి నుంచి నువ్వు అనుమానం పడేటటువంటి భర్తగానే తన్ను తనకు తానుగానే అనుకుంది, ప్రపంచానికి వాళ్ళ కుటుంబ సభ్యులు అందరికీ అదే విధంగా చిత్రీకరించింది. సరే, దాంతో పాటు ఏంటంటే ఇప్పుడు ఈ సమస్య ఒకటి నువ్వు చెప్తున్నావు, మరి ఈ సమస్యలో నిజంగా నువ్వు అన్ని నిజాలే చెప్తున్నావు, వాస్తవాలే చెప్తున్నావు, ఏమైనా కొద్దిగా పుట్టించుకుని చెప్తున్నావా? నీ దగ్గర ఉన్న ఆధారాలతో పాటు నువ్వు చెప్తున్నావు ఇవన్నీ. నాకెందుకురా బాబు ఈ టెన్షన్ అని చెప్పి ఆమె పెట్టి పేడ పిల్లల్ని తీసుకుని అక్కడ వెళ్ళిపోయింది. ఓకే, సరే, ఇప్పుడు ఇప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడు కాదు, ఇప్పుడు ఆ అమ్మాయి నువ్వు చెప్పినటువంటి ఆ పెద్ద ఆయనతో ఇప్పటికీ కూడా ఒకటి నడిపిస్తుంది అనే ఆలోచన నీకుందా, లేదంటే ఆ ఇష్యూ క్లోజ్ అయిందా? నడిపించింది అనట్లేదు సార్, ఆయనే ముస్లిం ఆయనే, కాకపోతే అక్కడ ఇక్కడ ప్రైవేట్ పార్ట్స్ తాకిండు అనే ఉద్దేశంతో తప్ప వీళ్ళు ఆమె కూడా అలాంటి ఫీలింగ్ ఏం లేదు. మరి నీ వాయిస్ మెసేజ్, అమ్మాయికి ఆ ఫీలింగ్ లేదు, ఆ పెద్ద ఆయనకు కూడా ఆ ఫీలింగ్ లేదు, మరి మధ్యలో నీకు దొరికిన ఆధారాలు ఏంటి, ఎవిడెన్స్లు ఏంటి, వాయిస్ మెసేజెస్ వాటితో నిలదీసేటప్పటికి మీ ఇద్దరు ఏడ్చి సారీ సారీ అని చెప్పుకుని కౌగులించుకున్నావు అన్నావు కదా, మరి ఏం దొరికింది? అయితే తాకడం ఇటు వెళ్తుంటే అటు వెళ్తుంటే తాకడం చూపి ఆయన అనడం, నువ్వు ఎందుకు చెప్పలే నాకు? ఓకే, నువ్వు చెప్తే అయిపోవు కదా, నాకనే చెప్పిన అయిపోవు, వాళ్ళ మనవరాలతో ఎవరికైనా చెప్పిన అయిపోవు కదా, ఈ ఎందుకు దాచిపెట్టినావు అంటే ఇది పెద్ద ఇష్యూ అవుతుంది అనుకున్నా, లేకపోతే ముసలుడే కదా అనుకున్నా, ఇలాంటి వాట్స్ ఉన్నాయి అన్నట్టు. సో వీళ్ళిద్దరి మధ్యన ఏదో ఫిజికల్ గా ఏదో పెద్ద ఎత్తున జరిగిందని అయితే మాత్రం మీరేం అనుకోవట్లేదు? ఆహా, అనుకోవట్లేదు అసలు. ఆయనకు కూడా అది లేదు, కాకపోతే ఒక మగ అయినా కదా, నువ్వు చూపించడానికి చూపించినవా చూపించలేదా, ముసలాడైతే ఏమన్నాడంటే పని అయితే నాదైతే పని లేదు, ఏమైతే అతను ఏం నడుస్తారు సరిగ్గా చెప్పండి. అదే మేడం, పని అయితే కాలేదు, పని అయితే మేము చేసుకోలేదు, అలాంటి తప్ప అయితే చేయలేదు. దానికి సిగ్గుపట్టేంటి, అది మంచి మాటే కదా. సి, వాస్తవానికి ఏంటంటే నితిన్, ఇక్కడ జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నీ నోటు వెంట నువ్వే చెప్తున్నావు అక్కడ ఏం జరగలేదు, కానీ ఆ పెద్ద ఆయన వివరించినటువంటి తీరు మా ఆవిడ భయానికో లేదంటే ఇంకో కారణం చేతో అతన్ని ఆ మాత్రం అయినా కూడా ఆవిడ ఎంట్రీ ఇవ్వటాన్ని నేను తప్పుపడుతున్నానని నువ్వు చెప్తున్నావు, అంతవరకు నాకు క్లియర్ కట్ గా అర్థమైంది. ఇంకా నీ భార్య ముత్యమే కదా, నీ భార్య కరెక్ట్ గానే ఉంది, నీ భార్య నీ భార్యలాగే ఎథికల్ గానీ మోరల్ గానీ సపోర్టివ్ గానీ ఒక భార్యలాగే ఉంది కదా, ఇక్కడ ఏంటి సమస్య నీకు? ఇప్పుడు సమస్య ఇంకోటి ఉంది సార్. అయితే ఈ విషయం నన్ను అంటే ఫస్ట్ నుంచి నా మీద అనుమానం క్రియేట్ చేసుకురావడానికి ఈ ముసలాయనను ముందు పెట్టించి మెయిన్ క్యారెక్టర్ ఉన్నది, ఈ ముసలాయనతో నేను బయటికి రావాలి, బయటకు వచ్చిన తర్వాత సమ్ వేరేతో ఉండాలి అనుకుంటాను. మీరు కరెక్ట్ గా మాట్లాడండి, మీరు ఏది చెప్పినా కూడా కొంచెం ఏమి ఆక్కుంటూ నువ్వు అసలు విషయం చెప్పట్లేరు. మీరు అసలు విషయం అంటే ఇంకో వ్యక్తిని చూసుకొని ఈ విషయం బయటకి, ఈ ముసలాయన విషయం మీద నన్ను అనుమానిస్తాడు, నన్ను నిలబడితే ఇక్కడ గొడవ అయిపోతుంది, నేను తర్వాత అయినా మా అందరు ఉండొచ్చు అనే విషయంలో ఆమె బేస్ చేసుకొని నన్ను వీళ్ళు అవాయిడ్ చేసి పెట్టింది. కాదు, నేను ఇంకా అసలైన వ్యక్తి ఎవరు, అతనికి సింగర్ ఏం జాబ్ అని చెప్పి ఏదో ఉందని చెప్పి జాబ్ విషయంలో ఆయనకు అట్రాక్ట్ అయిందో లేకపోతే ఏమైందో కూడా తెలియదు. ఆ విషయం మాత్రం బయటికి రానివ్వలేదు, అది కాల్ ఇప్పుడు నేను తీస్తే కాల్ రికార్డ్స్ అవన్నీ వీటిలో ఏం లేవు, కాకపోతే కాల్ డాటా ఉంది, ఫోన్ చేసినట్టున్నాయి, ఏమేమి మెసేజ్ పంపించినట్టున్నాయి, పార్ట్స్ కూడా ఉన్నాయి. నన్ను కనుక్కోలేదా? కాదు, నువ్వు ఆ వ్యక్తి ఎవరు అనేది కనుక్కోలేదా? ఎక్కడో పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఎవరు అనేది నువ్వు కనుక్కోలేదా? అక్కడే సార్, అక్కడే దగ్గరే ఉంటారు, అక్కడ దగ్గరేనే ఉంటాడు. ఓకే, అంటే డైరెక్ట్ గా ఆ వ్యక్తి కావాలి అని కోరుకుని అతనితో పాటు వెళ్ళిపోవచ్చు కదా, మధ్యలో ఈ పెద్ద ఆయన్ని తీసుకొచ్చి ఆ నాటకం ఆడి తద్వారా మీ ఇద్దరి మధ్యన తెగదింపులు చేసుకుని అక్కడ పరిగెట్టవలసిన అవసరం ఏముంది అన్న, అంత ఇండైరెక్ట్ ఎందుకు ఇక్కడ? ఇక్కడ ఇండైరెక్ట్ అంటే ఇదివరకు నేను చేసిన కదా సార్, ఈ అనుమానిస్తాడు ఇట్లా ఇది చేస్తాడు అది అని చెప్పి మళ్ళీ ఇదే క్రియేట్ చేసుకుంటే టెంపుల్ అయిపోతుంది అనుకుని ఇది క్రియేట్ చేసి ఇట్లా క్రియేట్ చేసి పెట్టింది అనుకుంటున్నాను నేను. కాకపోతే ఇందులో కూడా నిజం ఉంది, లేదని లేదు,
కాకపోతే ఈ విషయం బయటపడడానికి ఆ విషయాలు అన్ని దాచిపెట్టింది సార్. ఈ విషయం మాత్రమే మాట్లాడింది. నేను అడిగింది దానికి ఇంత ఇవ్వడం ఉన్నదా లేదా, అదే నీకు 3 రోజులు కూర్చొని మంచి పెడితే నేను ఎప్పుడు చూడలేదు, నేను ఇట్లా 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 డిఫరెంట్ కనబడతాను, ఇట్లా అదైతాను, ఇంత పిచ్చి లేక మొత్తం పిల్లల్ని పట్టించుకుంటా, నన్ను పట్టించుకుంటా, ఇంట్లో ఏ కూడా అనుకోలేదు, ఏం చెప్తాడు, పోయి పోయి నితిన్, ఇంకా ఒకటే, ఇప్పుడు నువ్వు మా దగ్గర నుంచి నా దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నావు? నీ భార్య నీ దగ్గరికి రావాలా, ఏంటి వచ్చేటట్టు వచ్చేటటువంటి అవకాశం ఎంత ఉంది అనేటటువంటిది అనుకుంటున్నావు? దేని గురించి మాకు చేసావు? ఆమె ఈ విషయం బయటపడితే ఆమె ఖచ్చితంగా వస్తుంది సార్. విషయం బయట పడితే ఖచ్చితంగా ఎందుకు వస్తుంది? పడకపోతే వస్తుంది. ఇప్పుడు నువ్వు బయట పడకుండా ద థింగ్ ఇస్, ఇప్పుడు ఒకటి, ఏదైనా పెద్దల పంచాయతీ అలాంటిది ఏమన్నా ఉంటే కనుక ఈ సబ్జెక్ట్ అనేటటువంటిది ఏదైతే నిజంగా నీకు నీ భార్య నీ పిల్లలు ఈ కుటుంబం కావాలి అనేటటువంటి ఆలోచన నీకుంటే కనుక ఈ సబ్జెక్టుకి ఎక్కడికక్కడ కప్పేసి ఇది లేనట్టుగానే భావిస్తూ నా భార్య నాకు కావాలి, నా కుటుంబం నాకు కావాలి అనేటటువంటి అంశం నువ్వు పోరాడితే వర్కౌట్ అవుతుంది. అలా కాకుండా నీ క్యారెక్టర్ ఇలాంటిది, నువ్వు ఆ పెద్ద ఆయన ఉన్నాడు, ఆ పెద్ద ఆయన ముసుగులో నువ్వు ఇంకో ఆయన్ని పట్టుకున్నావు, మీరందరూ కలిపి ఒకటే అనేటటువంటి విధంగా మాట్లాడితే కనుక ఒక అనుమానం పడేటటువంటి భర్త దగ్గరికి ఆ కుటుంబ సభ్యులు కానీ లేదంటే నీ భార్య కానీ ధైర్యంగా వచ్చి నీ పక్కన కూర్చోడానికి అవకాశం లేదు. ఆ అమ్మాయి వేలు, ఆ అమ్మాయి వైపు నితిన్ ఒకటి జాగ్రత్త గుర్తుపెట్టుకో, ఆ అమ్మాయి ఇప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడు ఎలా ఉంది, తనకి నీ అవసరం లేనట్టుగా వివరిస్తుంది, నా కుటుంబం ఉంది, నా పిల్లలు నాతో పాటు ఉన్నారు, నువ్వు ఉంటే ఉండు, లేదంటే లేదు, నీ దగ్గరకు వస్తే నేను చంపేస్తాడు అనేటటువంటి ఉద్దేశంతో ఉంది. ఆ అమ్మాయి కావాల్సింది ఏంటి ప్రధానంగా నీ దగ్గరకు రావాలి అంటే కనుక ఒక నమ్మకం కావాలి, ఒక ప్రేమ కావాలి, ఒక భద్రత కావాలి. అవేమి ఇవ్వను, నీ క్యారెక్టర్ నువ్వు ఒప్పుకో అని చెప్పి ఆ అమ్మాయి వేలు అమ్మాయి వైపు వేలెత్తి చూపెడుతూ అయినా కానీ నువ్వు నా దగ్గరికి రా అంటే కనుక ఇంకా ప్రతిరోజు నన్ను ఇలాగే అనుమానిస్తూ ఉంటాడు, ఆ మగవాడి వైపు చూసినా ఈ మగాడితో మాట్లాడినా నువ్వు వేలెత్తి చూపెడుతూనే ఉంటావు, ఇంకా జీవితాంతం నీకు సంజాయిషి సమాధానాలు చెప్పుకోవటానికి సరిపోద్దని చెప్పి ససేమిరా అమ్మాయి రాదు. నీ మనసులో క్లారిటీ ఉందా లేదా నీ భార్య గురించి? నా భార్య కరెక్టు, నా భార్య కరెక్ట్గానే ఉంది అనేటటువంటి క్లారిటీ ఉంటే కనుక నువ్వు ఆవిడ్ని తెచ్చుకో. నీకు క్లారిటీ లేకుండా నీ మనసులో ఒక క్వశ్చన్ మార్క్ ఉండి అది నివృత్తి చేసుకోకుండా నీ భార్యను పక్కన తీసుకుంటే కనుక దినదిన గండం 100 ఏళ్ళు ఆయుష్. ఆ కోపంలో నువ్వు అమ్మాయినైనా కొట్టైనా కొడతావు, చంపైనా చంపుతావు, ఏదైనా జరగచ్చు ఆవేశంలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ భార్య కరెక్టు, నా భార్య ఎటువంటి తప్పు చేయలేదు అనేటటువంటిది నమ్మకం నీకు రావాలి. రేపొద్దున ఏదైనా పంచాయతీలో కూర్చుంటే కనుక ఆ పెద్ద మనుషులతో చెప్పేటటువంటి దమ్ము ధైర్యం నీకు ఉండాలి. అది లేకపోతే కనుక నువ్వు నీ భార్య అక్కడే ఉంటుంది, నువ్వు ఇక్కడే ఉంటావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ క్లారిటీ రావాలి కదా, నీ క్లారిటీ రావాలి కదా. అదే జరుగుతుంది సార్, ఇప్పుడు అదే జరుగుతుంది, ఆమెకి అదే భయం ఉన్నది, నన్ను చంపుతాను నేను అక్కడికి వెళ్తే, నేను ఇంత నమ్మినా, ఇంత చేసుకున్నాడు నా భర్త, ఇట్లా చేసింది, ఇప్పుడు ఈ విషయం తెలిస్తే మాత్రం నన్ను ఖచ్చితంగా ఏదో ఒకటి అడ్జస్ట్.